టెక్నాలజీ సంబంధమైన వీడియోస్, లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీరు క్లిక్ చేయండి. ఆ తర్వాత దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కిరణ్, వెల్కమ్ టు కిరణ్ యూట్యూబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫేక్ వీడియో కాలింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. దానికి కూడా ఒక యాప్ ఉంటుంది, యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక పైన వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్ కంపల్సరీ ఒక లైక్ అనేది చేయండి, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో నన్ను అడగవచ్చు, నేను కంపల్సరిగా రిప్లై అనేది ఇస్తాను, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు యాప్ లింక్ అనేది యాప్ అనేది ఓపెన్ చేస్తాను చూడండి. ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ ఏం లేదు, డాష్ బోర్డ్ ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఒక 5 సెకండ్స్ అలా వెయిట్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ చేసిన తర్వాత లోడింగ్ అవుతుంది, అంత లోపల టైం తీసుకుంటుంది కదా. సో 5 సెకండ్స్ అలా వెయిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు యాడ్ అనేది వస్తుంది. యాడ్స్ కామన్ కదా యాప్స్లో రావడం. సో చూసారా, యాడ్ అనేది వచ్చింది. ఈ యాడ్స్ మీద ఇట్లా క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, డౌన్లో వైట్ కలర్లో ఉంది చూడండి, మీకు కనిపించేదేమో అడ్డం పెట్టుకొని చూడండి ఫోను. స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేయండి డౌన్లో. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ వస్తుంది, క్లోజ్ చేయండి. సో ఇక్కడ యాడ్ కాంటాక్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేమ్ ఇవ్వండి, ఎవరిదైనా ఒకరిది, మీ పేరు కానీ లేకుంటే వేరే వాళ్ళు మీకు ఎవరైతే కాల్ చేసి మీతో మాట్లాడాలని అనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ కానీ మీ రిలేటివ్స్ కానీ పక్కన ఉన్నారు, సో వాళ్ళని నమ్మించాలి, నేను వీడియో కాల్ వీళ్ళతో మాట్లాడినా అని చెప్పేసి. సో వాళ్ళ పేరు ఇక్కడ కొట్టండి, కొట్టేసి వాళ్ళ నంబర్ కూడా ఇక్కడ డయల్ చేయండి. ఇక్కడ సెట్ చేసి ఇక్కడ సెలెక్ట్ వీడియో ఉంది కదా, ఈ సెలెక్ట్ వీడియో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసి మీరు ఆల్రెడీ వాళ్ళతో వీడియో కాలింగ్ మాట్లాడి ఉన్నా కానీ లేకుంటే వాళ్ళ ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని జస్ట్ కొద్ది వీడియో తీసుకోండి, కొద్ది వీడియో తీసుకొని పెట్టుకున్నారనుకోండి, దాన్ని ఇక్కడ సెలెక్ట్ వీడియో మీద క్లిక్ చేసి ఆ వీడియోని అనేది ఇందులో సెట్ చేయాలి. ఆ వీడియోని అనేది చూస్ చేసుకోవాలి సెలెక్ట్ వీడియో మీద క్లిక్ చేసి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం లేదు, జస్ట్ రైట్ మార్క్ ఉంది రైట్ సైడ్లో టాప్లో, ఈ రైట్ మార్క్ మీద క్లిక్ చేసినట్టయితే వీడియో కాలింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి, ఇక్కడ కాల్ లిస్ట్ ఉంది కదా, ఈ కాల్ లిస్ట్లో నేను ఆల్రెడీ మా డాడీ మీద ఫేక్ వీడియో కాలింగ్ క్రియేట్ చేశాను. సో ఒకసారి చూపిస్తాను, ఇక్కడ డాడీ అని ఉంది కదా పైన. సో ఇక్కడ డాడీ మీద క్లిక్ చేసినట్టయితే నాకు ఇప్పుడు కాల్ వస్తుంది చూడండి, ఇక్కడ 2 టైమ్స్ ఎన్నిసార్లు కాల్ రావాలనుకుంటున్నారు. సో నేను ఇక్కడ 2 టైమ్స్ ఇప్పుడు రావాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు 13 టైమ్స్ ఎన్ని టైమ్స్ రావాలనుకుంటే అన్ని టైమ్స్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 2 టైమ్సే రావాలనుకుంటున్నాను, 2 టైమ్సే పెట్టాను, పెట్టేసి ఇక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు నాకు కాల్ అనేది వస్తుంది అన్నట్లు. ఇక్కడ యాడ్ మీద క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత చూసారా, కాల్ అనేది వచ్చింది. సో ఇప్పుడు దీన్ని మనం లిఫ్ట్ చేసామనుకోండి, వీడియో అనేది ఓపెన్ అయిపోతుంది చూడండి. సో చూసుకుంటే వీడియో అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చిన్న బాక్స్లో నేను ఇక్కడ వచ్చేసి మా నాన్న చూడండి, వీడియో అనేది ఓపెన్ అయిపోయింది ఇలాగన్నట్లు. అంటే మా ఫేక్ వీడియో కాలింగ్ అనేది క్రియేట్ చేయొచ్చు. మీరు ఆల్రెడీ ఎవరినైనా ఎవరితోటైనా మాట్లాడాలని మీ ఫ్రెండ్స్తో కింద ఫూల్ చేయాలనుకుంటే వాళ్ళ వీడియో జస్ట్ కొద్దిగా తీసి పెట్టుకోండి, ఆ వీడియోని ఇందులో సెలెక్ట్ చేసుకొని యాడ్ చేస్తే అయిపోయాయి. సింపుల్గా వాళ్ళు కన్ఫ్యూజ్ అనేది అవుతారు, నిజంగానే వీడియో కాల్ మాట్లాడుతున్నారు అనుకోని. సో ఫ్రెండ్స్, వీడియో అయితే అయితే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ అనే చేయండి. ఈ వీడియో గురించి ఏం ప్రాబ్లం ఉన్నా కానీ, ఏం డౌట్స్ ఉన్నా కానీ నా కామెంట్ బాక్స్లో అడగండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.